VIP టికెట్లు కొనుగోలు చేసినా గంటల తరబడి క్యూ లైన్లలో ఉండిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు తీవ్ర అసౌకర్యం కలగడంతో దేవస్థానం కమిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసి నీలాద్రి మండపం నుంచే దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేసింది. అయితే అంతరాలయం దర్శనం రద్దుపై ప్రత్యేక టికెట్లు పొందిన వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. 1500 రూపాయలు టికెట్ కొనుగోలు చేస్తే సాధారణ దర్శనం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇక టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భక్తులు బారికేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణకు కూడా భక్తుల నుంచి నిరసన సెగ ఎదురైంది. కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారని మండిపడుతున్నారు. క్యూ లైన్లలోనే భక్తులు నిరసనను కొనసాగిస్తున్నారు. మరోవైపు సింహాచలం చందనోత్సవం నిర్వహణపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో పోలీసులు జులం ఎక్కువైందని ఆయన అన్నారు. గర్భాలయంలో ఆచారాలు మంటగలిపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ రోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనే బాధ కలుగుతుందని అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారని ఇన్ఛార్జ్ ఈవోతో ఉత్సవాలు చేస్తారా అంటూ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. మమ్మల్ని అడిగేవారు ఈ సంవత్సరం అధికారులు కానీ ఎవ్వరు అడగకుండా ఇష్టారాజ్యంగా పోలీసు రాజ్యంలో అయిపోయింది. భక్తులకి చేరువగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దారుణం ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక యువో లేకపోవడం, ఒక ఇన్ఛార్జ్తో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతానికి దేవుడు, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. VIP టికెట్లు పోలీసుల ద్వారా అందించారు. ఎవరెవరికి అమ్మారు పోలీసులకి, బీజేపీకి తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా, అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. పోలీసులు జనాలు గర్భాలయంలో ఏమాత్రం ఆచారము మడి సంప్రదాయం లేకుండా అయిపోయింది. ఇది చాలా దారుణం. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పచ్చు. అసలు ఇంతవరకు యువ కూడా లేకపోవడం ఇది చాలా దురదృష్టం. ఇక ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళని నీళ్ళు వచ్చేస్తుంది. అసలు నేను ఈ రోజు ఎందుకు దర్శనానికి వచ్చాను అనిపించింది. భక్తులు దర్శనం చేస్తే
భగవంతుడు దర్శనం చేసేంత నమ్మకున్న వ్యక్తిని నేను. కానీ ఇంతమంది బాధలు చిన్న పిల్లలతో వచ్చేసారు పాపం, కొండ కింద వరకు జనాలే, అసలు మూమెంటే లేదు. ఈ వైఐపీల దర్శనం ఏమిటి? ఇది పేదల దేవుడు, ధనవంతుడు దేవుడు కాదు. పేదలకు దూరంగా చేయడం కరెక్ట్ కాదు. మరోవైపు చందనోత్సవం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘోరంగా విఫలమైంది అని భక్తులు అంటున్నారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారని మండిపడ్డారు. తన భక్తులను సింహాద్రి అప్పన్న కాపాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడుతున్నారు. ఉత్సవ కమిటీ, దేవస్థాన కమిటీ మధ్య వివాదం వల్లే ఈ వైఫల్యం తలెత్తిందని భక్తులు విమర్శలు చేశారు.